నమస్కారం అండి, సుబ్బుజి ఛానల్ స్వాతం సుస్వాతం అండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? రావులపాలెం అండి బాబు. ఈరోజు రావులపాలెం ఆర్కే టిఫిన్కి టిఫిన్ చేద్దామని వెళ్తున్నానండి. ఇదిగోనండి, ఇదే ఆర్కే టిఫిన్స్ అనమాట. ఇక్కడ ఏంటని చూశానండి, ఎందుకంటే ఎప్పటి నుంచి ఇక్కడ టిఫిన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎలాగో వచ్చాం కదా అని ఇంకోండి రేట్లు పెట్టుకు చూడండి ఒకసారి. నేనైతే అన్లిమిటెడ్ 100 రూపాయలు అట్టండి, అదైతే తీసుకున్నానండి. వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఏముంటాయి తినాలండి అని చెప్పారు. సరే ఏదో ఒకటి ముందు ట్రై చేద్దామని చూశానండి. ఇక్కడ చూశారండి చిట్టి పెసరెట్లు, అలాగే ఇక్కడ చక్క పొట్టెక్కలు కూడా వేడివేడిగా వచ్చినాయండి. నాకైతే ముందు ఒక ఉప్మా, ఒక పొట్టెక్క, అలాగే ఒక మినప బోండా వేసాడండి. అది పెసర బోండా అండి. చూసారుగా ఇక్కడ చట్నీలు చూశారు కదండి, 4 రకాల చట్నీలు అనమాట. నిజంగా ఈ హోటల్లో ఇంత బాగా రేజింగ్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఈ చట్నీలేనండి. ఇందులో ఏది కూడా తీయడానికి లేదండి, అన్నీ కూడా సూపర్ అనమాట. చూశారు కదా మొత్తానికి అయితే చట్నీలు అవి వేసుకున్నాము. మొత్తానికి ఈ పెసరపునుకు ముందు ట్రై చేస్తున్నానండి, ఎలా ఉందో చెప్తానండి. నిజంగానండి పెసరపునుకు ఉందండి, అబ్బా చాలా సూపర్ అనమాట అండి. ఏదేమైనానండి ఇక్కడ చూస్తే అసలు ఖాళీ లేదండి బాబు, నిరంతరం ఫుల్ రష్ అనమాట. ఎందుకంటే ఇక్కడ టేస్ట్ అటువంటిది. ఇంకోండి పొట్టెక్క చూశారు కదా, ఇక్కడ అందరూ కూడా పొట్టెక్కలే తింటున్నారండి. నాకు చూసినంత వరకును ఈ పొట్టెక్క కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు అర్థమైందండి, ఎందుకంటే ఈ పొట్టెక్కలోనే అసలేం టేస్ట్ అండి. ఎవరు తిన్నా పొట్టెక్కలే. ఇక్కడ మనం ఇంకా ఇందాక అవి తినేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఒక దెబ్బ రొట్టిని 2 చిట్టి పెసరెట్లు వేసుకున్నామండి. అదైనా అన్లిమిటెడ్ అన్నారు కదని చెప్పేసి ఎన్ని రకాలు తినేస్తామండి. ఏదో తల ఒకటి తింటేనే కడుపు నిండిపోయిందండి బాబు. ఏదైనా నాకు ఇష్టమైన పూరీ లేదనుకోండి, ఏదైనా సరే మీలో ఎవరన్నా సరే ఇక్కడ రావులపాలెం ఆర్కేలో టిఫిన్ చేస్తే కనుక ఒక కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి జొన్నాడు వెళ్తున్నాను అనమాట అండి. జొన్నాడు ఎందుకు వెళ్తున్నానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.